దేవుని మహాకృపను బట్టి మరలా ఈ మధ్యాహ్నకాల సమయం మనమంతా ఎక్కడ వారక్కడమే ఆయన సన్నిధిలో కూడుకోవడానికి ఆయన చూపిన మహాకృపకై ఆయనకు నిండు హృదయంతో కృతజ్ఞతలు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మధ్యాహ్నం మనం వచ్చిన బాగా ఆలోచన చేద్దాం. నీలో లోకమా నీవే లోకమా, నీలో లోకమా నీవే లోకమా. ఎందుకు అంటే మనమంతా కూడా లోకంలో ఉన్నాం. లోకంలో మనం ఉండడం తప్పు కాదు, ఈ పాపలోకంలో మనం క్రీస్తు వారిగా క్రైస్తవులుగా బ్రతకడం తప్పేమీ కాదు. అయితే క్రైస్తవులైన మనలోనికి లోకం వస్తే తప్పు. మీకు అర్థమవుతుందండి మాట, క్రైస్తవులైన మనలోనికి లోకం వస్తే తప్పు. ఇంకొకటి ఇంకా పెద్ద తప్పు ఏంటంటే క్రైస్తవులమైన మనమే లోకంగా మారిపోతే తప్పు. బాగా వినండి, మనం లోకంలో ఉండడం తప్పు కాదు, మనం దేవుని సంబంధికులుగా లోకంలో బ్రతకాలి దేవుని కోసం. లోకం మనలో ఉంటే తప్పు, మనమే లోకంగా మారిపోతే తప్పు. అంటే ఇలా మారిపోతే ఏమన్నా ప్రమాదం ఉందా? ఉంది. మనమే అంటాం దేవుడు పరిశుద్ధుడు, పాపానికి అయినంత చోటు లేదు, ప్రక్షాళన చేస్తుంటాడు ఆయన మన జీవితాన్ని. మనల్ని ఆయన తనకి అనువుగా మార్చుకుంటూ ఉంటాడు. చూడండి, ఏవైనా కొన్ని కూరగాయలు పళ్ళు కొనుక్కు తెచ్చామనుకోండి, దాంట్లో కొన్ని పోయినవి ఏం చేస్తామంటే కట్ చేసి తీసేస్తుంటాం. ఆ మంచిదానికే ఈ కొంచెం డాగ్ వేసింది కూడా ఉంది, ఆ డాగ్ తీసేయడం ట్రై చేస్తాం. వింటున్నారన్న మాటలు, మీరు తెచ్చుకున్న యాపిల్ పళ్ళుకో మరి మీరే పళ్ళుకో కొంచెం డాగ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ డాగ్ కట్ చేసేస్తారు. మరొకసారి చూడండి, మీరు తెచ్చుకున్న డజన్ యాపిల్ పళ్ళలో ఒకటి బాగా పాడైపోయింది అనుకోండి, ఆ 12లోంచి దొరికి తీసేస్తారు, 11 ఉంటాయి, 11లోంచి తీసేస్తారు. మనలో లోకం అంటే ఏదో డాగు, మనమే లోకం అంటే పూర్తిగా పాడైపోయాం. క్రైస్తవుడుగా ఉన్న నీ జీవితంలో లోకం డాగు ఏమన్నా పడిందా? రెండు, క్రైస్తవ్యంలో ఉన్న నీవే ఒక మచ్చగా ఉన్నావా? క్రైస్తవ్యంలో క్రైస్తవ్యం క్రైస్తవ్యానికి నీవు ఒక మచ్చగా ఉన్నావా? క్రైస్తవులో క్రైస్తవుడుగా రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. దాని గురించే ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం, అవి తండ్రి వలన కలగలేదు, అవి లోక సంబంధమైనవే. వీటి వలన ఏమైనా లోకం నీలోనికి ప్రవేశిస్తుందా? ఎందుకంటే మీరెంత జాగ్రత్త కలిగి మీ పళ్ళ విషయంలోనూ కూరగాయల విషయంలో శ్రద్ధ చూపిస్తారో, దేవుడు కూడా తన వారి విషయంలో అంతే శ్రద్ధ చూపిస్తారు. కొంచెం డాగు పడింది, ఒకవేళ మీరు కొనుక్కొని వచ్చుంటే చూడకుండా ఇంటికి వచ్చిన తర్వాత డాగు కట్ చేసేస్తారు. లేదా డజన్ పళ్ళు కొనుక్కొచ్చారు, ఒకటి పూర్తిగా పాడైతే దాన్ని ఒకదాన్ని మిగతా వాటి నుంచి వేరు చేసేస్తారు. ప్రభు కూడా ఇలానే చేస్తున్నారు మనందరి జీవితాల్లో. ప్రభువు కూడా మనందరి జీవితాల్లో ఇలానే చేస్తున్నారు, అది మనం అర్థం చేసుకోవాలి. ఎలా ఉంటుందండి ఆయన ప్రణాళిక అని మనం ఆలోచించగలిగితే ప్రేమిన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన విషయాలను దేవుడు మన కొరకు పొందుపరిచారు, అవి చూద్దాం మనం.
లేవీలకు లేవీలు గ్రంథం ఉంది కదా మన దగ్గర, లేవీయ గ్రంథం, లేవీయ కాండం, లేవీయ కాండం 10వ అధ్యాయము లేవీయ కాండం 10వ అధ్యాయము 10వ వచనం చదువుదామా. లేవీయ కాండం 10:10 మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకు అంటున్నారు ఆయన. ఏంటండి, ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయాలి అంటున్నారు ఆయన. అందుకొరకు యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకు ఇవి మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఎందుకు దేవుని వాక్యం అంటే, ఎందుకు ఈ ధర్మశాస్త్రపు మాటలు అంటే, ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన లోక సంబంధమైన దానిని, అలాగే అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేస్తుందట వాక్యం. నాకు తెలిసి ఇబ్రీ పత్రికలో ఉన్న మాట, రెండంచుల ఖడ్గము కంటే వాడి కలిగింది వాక్యం, ప్రాణాత్మ దేహాలను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధిస్తుంది కదా, అంత శక్తి కలిగింది అనమాట. ఎక్కడ చెడున్నా సరే నీ నుంచి వేరు చేస్తుంది వాక్యం. ఒక సహోదరుడి మధ్య నాకు కనిపించి, బ్రదర్ బాగున్నారా అన్నాడు. బాగున్నానండి అంటే నన్ను గుర్తుపెట్టారా అన్నాడు. గుర్తు రావట్లేదండి. ఒకచోట మీరు ఇలా సెమినార్ చెప్పినప్పుడు వచ్చానండి నేను, మర్చిపోయారా అంటే, బాగున్నారా బ్రదర్ ఏంటి ఎలా ఉన్నారంటే, ఈ మధ్య కొంచెం నేను తప్పిపోతున్నానండి అన్నాడు ఆయన. ఈ మధ్య కొంచెం తప్పిపోతున్నానండి అన్నాడు. అలాగా అయితే ఈ మధ్య మీరు వాకింగ్ చదువుతున్నారా అని అడిగాను నేను. టైం ఉండలేదండి అన్నాడు ఆయన. బిజీ అయిపోయానండి, టైం ఉండలేదు వాకింగ్ చదవడానికి అన్నాడు. వాకింగ్ చదవకపోతే తప్పిపోకపోతే ఏమవుతారు, ఎందుకంటే వాక్యమే చెప్తుంది. అలా మోషే గారి ద్వారా ఆ ధర్మశాస్త్రపు మాటలు ఇవ్వడం వెనక దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే చూడండి, ప్రతిష్ఠితమైన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయటం అంట. మనం ఏమనుకుంటాం తెలుసా, నేను దేవుడిని నమ్ముకున్నాను ఎలాగైనా ఉండగలుగుతున్నాను అనుకుంటుంటాం. లేదు లేదు, కరెక్ట్గా దేవుడిని వేరు చేసేస్తారు. మన భ్రమ అంతానే, నేను దేవుళ్ళో ఉన్నానా, దేవుళ్ళో కలుస్తున్నానా, లోకంలో కూడా కలుస్తున్నాను, నేను లోకంలో తిరుగుతున్నానా, మళ్ళీ దేవుళ్ళో కూడా ఉంటున్నాను. మన భ్రమదంతా దేవునికి తెలీదా ఏంటి? మీకే ఆ డాగ్ ఏదైనా వస్తే కట్ చేసి తీసేయడం తెలిస్తే మరి దేవునికి తెలీదా? దేవునికి తెలుసు. ఆయన ఎలాంటి చర్య తీసుకుంటారు అది మనం చూస్తే, ఈ మాటలు చెప్పడంతో ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే, అహరోను గారు చెప్తున్నారు అన్నమాట. 8వ వచనం మీరు యెహోవా, క్షమించండి, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనను, మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే కాని మద్యమునే కాని త్రాగకూడదు. జాగ్రత్తగా ఉండాలి మీరు. మీరు తేడాగా ఉండొచ్చారంటే మీరు నా చేతుల్లో మరణిస్తారు. అహరోనుతోనూ ఆయన కుమారులతోనూ చెప్తున్న మాట. ఇంతకీ ఏ సందర్భంలో చెప్తున్నాడైనా అంటే, చూడండి ఆనాటి ఆ దేవాలయానికి నాటి మన దేహం అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇది మనం దృష్టిలో పెట్టుకుందాం. దేవుని మందిరంలో దేవునికి సంబంధం లేనిది లౌకికమైనది ఏదో వచ్చేసిందట. అది ఏమొచ్చేసింది? 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా
దేవుడు చెప్పని అగ్ని తెచ్చారట. అంటే బలిపీఠ మీద ఉన్న అగ్ని తీసుకోలేదు వీళ్ళు, బయట నుంచి అగ్ని తెచ్చారు వీళ్ళు. అహరోను గారి కుమారులు వీరు కూడా, పేర్లు ఏంటండి? నాదాబు, అబీహో. యెహోవా సన్నిధిని, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనను, ఇది యెహోవా చెప్పిన మాట. ఏంటన్నమాట? నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరుచుకుందను, జాగ్రత్త. నా యొద్ద ఉన్న వారి యొద్ద నేను నన్ను నేను పవిత్రపరుచుకుంటాను, పరిశుద్ధపరుచుకుంటాను. చదవండి మాట, అందరూ అండర్లైన్ చేసుకోండి. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరుచుకుందను. ఆయన యొద్ద లేకపోతే ప్రాబ్లం లేదు, ఆయన అందుకు వచ్చాం కదా మనం అంతా. ఇప్పుడు మన యందు ఆయన తను తను పరిశుద్ధపరచుకుంటారట. చూసారా ఈ మాట? మన యందు దేవుడు తను పరిశుద్ధపరచుకుంటారట. అంటే ఆయన దగ్గరున్నవారు ఎలా ఉండాలో చెప్తున్నారు ఆయన, ఆయన యొద్దకు వచ్చేవారు ఎలా ఉండాలో చెప్తున్నారు ఆయన. మోషే గారి ద్వారా చెప్పిస్తున్నారు ఈ మాట. ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందను, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుంటాను. బాగుంటే ఒక రకమైన మహిమ తెచ్చుకుంటారు ఆయన, మనం బాగోకపోతే దాని వలన కూడా మహిమ తెచ్చుకుంటాడు ఆయన. మనం బాగున్నాం అనుకోండి, మన ద్వారా ఆయన మహిమపరచబడతాడు. మనం బాగాలేదనుకోండి, మన మరణం ద్వారా ఆయన మహిమపరచబడతాడు. అందుకే ఒకసారి కమిట్ అయ్యామనుకోండి దేవునితో, ఇక మన జీవితం మన చేతుల్లో ఉండదు. అప్పుడప్పుడు చూడండి, కొన్ని కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టడం చాలామంది ఆలోచిస్తుంటారు, ఎందుకంటే అవి కమిట్మెంట్ సైనింగ్. అది ఎందుకంటే మా కంపెనీలో 2 సంవత్సరాల పాటు మానకుండా వర్క్ చేస్తారని సంతకం పెట్టండి అంటారు జాబ్కు ముందు. పక్క స్నేహితులు ఉంటే ఎవరు ఎందుకన్నా మంచిది, పెట్టకపోవడం మంచిదేమో, పరిస్థితులు ఎలా ఉంటాయో మరి అంటే, లేదు లేదు మళ్ళీ ఉద్యోగం వస్తుందో రాదని పెట్టారు అనుకోండి. ఇంకా అక్కడ నుంచి ఉండే 2 సంవత్సరాలు అతనికి ఎంత ప్రయాసం అంటే, మానేస్తే కుదరదు. కొన్ని మానేసి ఉందా అంటే కుదరదు. ఆ బాధలు భరించలేక, ఆ జీతం చాలక ఇబ్బందులు పడుతూ ఎందుకు చేయాలి, ఎందుకు మానట్లేదు అంటే, ముందు కమిట్ అయ్యాడు కదా, మరి సంతకం పెట్టేశాడు కదా కాగితాల మీద. కాగితాల మీద సంతకం పెట్టేస్తేనే ఎంత కమిట్మెంట్ ఉంటే, మనల్ని దేవుడు స్వీకరించి ఆయన గ్రంథంలో రాసుకుంటే ఇంకెంత కమిట్మెంట్ ఉంటుందండి మన విషయంలోనూ. మనం అమాయకులం కాకపోతేనే ఆటలాడేస్తుంటారు చాలామంది. ఎలాగనుకుంటున్నారు, నమ్మాను అయితే ఏంటి, మానేస్తాను నమ్మటం, రావటం మానేస్తాను, నాకేమైనా లెక్క వస్తే వస్తాను, లేకపోతే మానేస్తాను, ఉంటే ఉంటాను, లేకపోతే ఉండను, చేస్తే చేస్తాను, అలా పోతాను, ఇలా చేస్తాను. అబ్బాబ్బా, మీ అందరికీ నా వందనాలు. దేవుని సంగతి మనకు తెలియక, దేవుని సంగతి మనకు తెలియక పూర్తిగా. ఆయన అంటున్నారు, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరుచుకుందును. చూసారా, మన యందు ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధపరచబడాలి అనేది ఆయన కోరిక. అందుకు మనం అనుకూలంగా ఉండాలి ఆయనకి. మనం ప్రతికూలంగా ఉంటే మరలా అవసరమైతే మనల్ని శిక్షించేనని మహిమ పొందుతాడు అన్నమాట. నిత్య జీవం కావాలని ఒప్పుకొని వచ్చాం కదా మనం అందరం, ఒప్పుకొని వచ్చాం. మరి ఒప్పుకొని వచ్చిన తర్వాత ఆయన చిత్తం చేయాలి కదా. ఒక కంపెనీకి సంబంధించి ఆ జీతానికి కమిటీ పెట్టిన సంతకానికే అంత పని చేస్తుంటే, నువ్వు జీతం కోసం కాదు నిత్య జీవం కోసం ఆయన అంగీకరించావు, మరి ఇదంత కమిట్మెంట్ ఇది నీకు? అది మనం మర్చిపోతున్నాం ప్రేమ వల్ల. ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును. అహరోను మౌనముగా ఉండగా మోషే అహరోను పినతండ్రైన ఉజ్జియేలు కుమారులైన మిషాయేలును ఎల్షాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలం ఎదుట నుండి పాలెం వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకుని పోవడని వారితో చెప్పాను. మోషే చెప్పినట్లు వారు సమీపించి
చొక్కాయలను తీయకయే పాదం వెలుపలికి వారిని మోసుకుని పోయిరి. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులని ఎలియాజరును ఇతామారును వారితో మీరు చావకుండునట్లు, చచ్చిన వాళ్ళు అలాగే చచ్చారు, ఇప్పుడు వాళ్ళ సంగతి కాదట, మీరు చావకుండునట్లు యెహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహపడకుండునట్లు మీరు తల విరబీసుకోకూడదు, తల విరబూసుకోకూడదు. చనిపోయారు మా సహోదరులు, చనిపోయారు నా కొడుకులు అని ఒకవేళ మీరు ఏమన్నా ఎక్కువ చేస్తారేమో, బట్టలు చింపుకోకూడదు, మీరు ఆయన వారు, యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలు ఇంటి వారందరూ ఏడవచ్చు, ఏడవచ్చు పర్వాలేదు, అంటే ఏడవచ్చు అని చెప్పకపోతే కనుక ఏడ్డానికి కూడా లేదనమాట వీళ్ళకి, ఏడవచ్చును. యెహోవా అభిషేక తైలం మీ మీద ఉన్నది కనుక మీరు చావుకున్నట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలో నుండి బయలు వెళ్ళకూడదు, జాగ్రత్త, బయటికి రాకూడదు. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేశారంట. నాదాబు అబియహు దేవునికి సంబంధం కాని వేరొక అగ్నిని సన్నిధిలో తెచ్చారు, దేవుని ఉగ్రతకు బలైపోయారు. పరిశుద్ధ మందిరం లౌకికమైంది తేకూడదు అంటున్నాడు ఆయన, వేరుపరుస్తాడట. ఎందుకు, ఏంటండి దేవుడు ఇలా చేసేసాడు ఏంటండి, ఇప్పుడు ఏదో తెలియజేశారండి, ఇలా చేసాడు ఏంటంటే చెప్తున్నాడు మోషే గారు దేవుని మాటగా. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయాలి. మీరు చేయకపోతే నేను చేస్తాను, నేను చేస్తే స్టైల్ ఇలాగే ఉంటుంది అంటున్నాడే. ఆయనకి ఛాన్స్ ఇవ్వకూడదు, ముందే మనం సిద్ధపడిపోవాలన్నమాట. బైబిల్ గ్రంథంలో ఇల్లు చక్కబెట్టుకోమంటుంటుంది, ఇల్లు చక్కబెట్టుకోవడం ఎందుకు అబ్బా అనుకుంటాను నేను, ఇల్లంటే ఇదే, మన పరిస్థితి చక్కబెట్టుకోవాలి, సిద్ధపడి ఉండాలి, వేరు చేయాల్సింది వేరు చేసావా, దూరం చేయాల్సింది దూరం చేసావా, ఇంకా దగ్గర పెట్టుకుంటున్నావా. దేవుడు చూడండి ఏం మాట్లాడుతున్నారు, బహు ప్రతిష్ఠింపబడిన వాడు, నీలో ఏదైనా లోక సంబంధమైన ఉందా తీసేయాలి, దాన్ని త్వరగా దాన్ని త్వరగా తీసేయాలి. మరో మాట, అపవిత్రమైన దానిలో నుండి పవిత్రమైన దానిని, అపవిత్రమైన దానిలో నుండి పవిత్రమైన దానిని తీసేయాలి, పక్కకు వేరు చేయాలి. రెండు, ప్రతిష్ఠింపబడిన దానిలో నుండి లౌకికమైన దాన్ని తీసేయాలి. ఏది ప్రతిష్ఠింపబడింది, ఈ సమాజం అంతా ప్రతిష్ఠింపబడింది, ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమయ్యారు, లౌకిక మనం వారైపోయారు, తీసేసారు ఆయన. అపవిత్రమైన దానిలో పవిత్రమైనది ఉండకూడదు, ప్రతిష్ఠితమైన దానిలో లౌకికమైనది ఉండకూడదు. మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి లోక సంబంధమైన వాటిలోనికి వెళుతుంటాం, పాపంలోనికి వెళుతుంటాం, మనం వెళ్ళకూడదు, అది అపవిత్రమైనది, మనం వెళ్ళకూడదు. లోకాన్ని మనలోనే తెచ్చుకుంటాం, తెచ్చుకోకూడదు. మనం ప్రతిష్ఠింపబడిన వారు, లోకం మనలోనికి రాకూడదు. ఎందుకంటే దేవుడు ఒప్పుకోరు, మనం ఆయన వారం కదా, ఆయనకి తగినట్టుగా జీవించాలి. మనం ఏమనుకుంటున్నామంటే పర్వాలేదు, వాళ్ళ బ్రతకట్లేదా వీళ్ళ బ్రతకట్లేదా, రెండే విషయాలు. ఒకటి ఏంటంటే అలా బ్రతికేవాడు ఎవడైనా ఉంటే శ్రమల కొలిములోనైనా ఉంటాడు, లేదా దేవుళ్ళోనైనా లేకుండా పోతాడు. ఏ కష్టం లేదండి, అలా బ్రతుకుతున్నట్టుకే బాగుందండి, ఆ దేవుడిని వదిలేసి బతుకుతున్నారని అంటే వదిలేశారు కాబట్టి దేవుడు బతుకుతున్నారు అలాగా. కానీ ఆయన కనుక పట్టించుకున్నారనుకోండి, ఆ జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మన తెలిసి పౌలు గారు చెప్తుంటాడు, మనలోనికి మరలా లోక సంబంధమైన రానివ్వకండి. చంపాల్సిన వాటి గురించి చెప్తాడు, విసర్జించాల్సిన వాటి గురించి చెప్తాడు. ఒకప్పుడు మనలో ఉన్నాయేమో కానీ ఇప్పుడు మాత్రం ఈ మనలోనికి రాకూడదు, లౌకికమైంది మనలోనికి రాకూడదు.
నువ్వు లౌకికమైన నీలోనికి వస్తే, లౌకికమైన నీలోనికి వస్తే దాన్ని తీసేయడానికి ట్రై చేస్తాడు ఆయన. లేదు నీవే లోకంగా మారితే నిన్ను క్రైస్తవ్యులను తీసేస్తాడు ఆయన. నాదాబ్ అభిహులు లౌకికమైన వారిలో తెచ్చుకోలేదు, వాళ్ళు లౌకికమైన వారిగా మారి మందిరంలోనే తెచ్చారు. అందుకే వాళ్ళిద్దరిని తీసేశాడు ఆయన. మనలో నుంచి తీసేసే ఉన్నాయి, మనల్నే తీసేసేది ఉంది. మనలో నుంచి తీసేసేది ఏంటి, మనం ఇంకా క్రైస్తవులుగా కొనసాగుతూ ఏదైనా ఒక పొరపాటు మనలోనికి వస్తే దాన్ని తీసేసే వరకు మనల్ని ఆయన శ్రమలకు గురి చేస్తారు. ఇదొక విధానం. ఇక రెండు, మనం మొత్తానికి పాడైపోయి క్రైస్తవ సంఘంలో కొనసాగుతుంటే కనుక మనల్ని ఆ సంఘంలో లేకుండా ప్రక్షాళన చేస్తాడు ఆయన. మనల్ని ఎందుకు తీసేసాడంటే మనం లోకంగా మారిపోయాం. నీలో లోకమా, నీవే లోకమా? క్రైస్తవుడు నీలో లోకం ఉంటే లోకాన్ని తీసేస్తాడు, క్రైస్తవ్యానికి నీవే లోకంగా ఉంటే నిన్నే తీసేస్తాడు. మనం ఎలా ఉన్నాం? జీవము గల దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఎలా ఉంది? జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు ఆయన. మనం నమ్మిన దేవుడు అందరి దేవుళ్ళు లాంటి వాడు కాదు కదా. జీవము గలవాడు, కొనుకడు నిద్రపోడు, ఎల్లప్పుడూ మన వైపు చూస్తున్నాడు ఆయన. మన జీవితం ఎలా ఉంది? నాకు నేను మీకు మీరు అందరం పరీక్షించుకోవాలి ప్రేమిన వాళ్ళు. లౌకికమైంది నీలో ఉందా? క్రైస్తవ్యంలో నీవే లోకంగా ఉన్నావా? నాదాబు అభిహుల్లాగా నీవే లోకంగా ఉండి తీసేస్తాడు నిన్నే. లేదు నీలోనికి ఏదైనా లోకం వస్తే కనుక దాన్ని తీసేసి నిన్ను ప్రక్షాళన చేస్తాడు. దాగు కట్ చేయటమా, ఫలాల్లోంచి ఆ పండే తీసి పారేయటమా? అంతేకాని రాజీ పడ్డాయన, రాజీ పడతాడని అనుకుంటున్నాం కానీ ఆయన రాజీ పడ్డాడు. ఎందుకంటే ఆయన మనలో నివసించాలంటున్నాడు. ఆయన మనం పాత నిబంధన చూస్తున్నాము, పూర్వమందు రాయబడిన సంగతులు మనకు దృష్టాంతంగా మన బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. తెలుసు మనకి Romans 15:4 ఉన్నమాట. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మందిరం మీద అంటే మన దేహమే. మరి మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, ఈ మందిరంలోనికి ఏం తీసుకొస్తున్నాము? మనము మందిరం, మనమందరము మందిరం. మందిరం అనే మనలోనికి చెడు వస్తే తీసేస్తాడు, మందిరం అనబడే మనందరిలోనూ మనం లోకంగా ఉంటే మనల్ని తీసేస్తాడు అన్నమాట. యేసుక్రీస్తు శిరస్సు అయితే నేనెవరిని? శరీరం. మీరెవరు? శరీరం. ఈ శరీరంలో ఏదైనా నా ఒక్కడిగా ఆలోచించి నాలో ఏదైనా చెడు జరుగుతుంటే దేవునికి వ్యతిరేకంగా దాన్ని తీసేస్తాడు అయినా, నన్ను నలగొట్టైనా సరే. లేదు మనందరిలో ఒక్కరం పాడైతే ఒక్కరిని తీసేస్తాడు ఆయన. ఏరువేత అన్నమాట దీన్ని, ఏర్పాటు చేయటం, వేరు చేయటం. మనకు తెలుసు ఆకాను ఉదంతం తెలుసు మనకి. ఇస్రాయేలీలో అతను ఒకటే తప్పిపోతే అతను చనిపోయేంత వరకు కూడా ఇస్రాయల్ని వదిలిపెట్టలేదు ఆయన. వదిలిపెట్టలేదు కదండి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపానికైనా అది చూడట్లేదు. పేతురుగారి గురించి ఆలోచించండి, పేతురుగారిలో అబద్ధం అనే లౌకిక తత్వం వచ్చేసింది, అది తీసేశాడు ఆయన. ఇస్కరియోతి యూదా చూడండి, అతడే లోకంగా మారిపోయాడు, అతను తీసేశాడు ఆయన. నీలో ఉన్నది తీసేయాలా, నిన్నే తీసేయాలా? నాలో ఉన్నది తీసేయాలా, నన్నే తీసేయాలా? లేదా ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయనకు దగ్గరగా జీవిద్దాము అని చెప్తున్న మాటలు. కొరింథీయులకు రాసిన 2:6 కొరింథీయులకు రాసిన 2:6 ప్రేమిన వాళ్ళు మనకి
తెలిసి మాటలని ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం. 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలయాలితో అంటే వ్యభిచారి ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. ఎవరి మధ్య నుంచి? ఈ మిగతా జనాంగం నుంచి, వారి పద్ధతుల నుంచి మీరు తప్పించుకోండి. అపవిత్రమైన దానిని ముట్టకండి అని ప్రభు చెప్పుచున్నాడు. ముట్టొద్దు, అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు అని చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. మీరు నాకు ప్రత్యేకింపబడిన వారు, నేను మీలో నివసించాలి. దేవుడు మందిరంలోనే ఉండాలి కదా, మరి మీరే మందిరం. మీలో అపవిత్రత ఉంటే నేను రాను దాన్ని తీసేదాకా. మీరే అపవిత్రమైతే మిమ్మల్ని ఉంచిన నాలో మిమ్మల్ని తీసేస్తానంటున్నాడు. అపవాది నెమ్మదిగా మొదలుపెట్టి దేవుడే మనల్ని అసహించుకునే స్థితికి చేరుస్తుంది. మనము నెమ్మదిగా చిన్న చిన్నగా ప్రారంభిస్తుంది మనలో దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు. ఏ చిన్న బలహీనతలు మీరున్నా మీరు గుర్తించండి, దేవునికి అవకాశం ఇవ్వండి, ఆ చిన్నదే మీలోనికి తీసేస్తారు. లేదా దాన్ని అలాగే ఉంచుకుంటే కనుక అది పెద్దదై మీరే దేవునిలో లేకుండా చేస్తుంది. దేవుడు కూడా మనలో ఉన్న చెడునన్నా తీసేయాలనుకుంటాడైనా, చెడిపోతే మనలైనా తీసేయాలనుకుంటాడు. ఎందుకంటే తన నామానికి అవమానం కదా. మనం కూడా బైబిల్ పట్టుకుని మన ఇష్టానుసారం బ్రతుకుతూ చర్చికెళ్ళి వస్తూ వాక్యం చదువుతూ నేను క్రైస్తవులను తెలుసా మీకు అంటే రాని బాధ కదా. ఉంటే లోకంలో ఉండిపోవు, లేకపోతే నాలోనికి వస్తే ఖచ్చితంగా మారు అని చెప్తున్నాడే. నాలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ నీ ఇష్టానుసారం ప్రవర్తిద్దామంటే ఊరుకోను, రోషం గల దేవుణ్ణి అని అంటున్నాడే. ఆయన దహించు అగ్ని అట, దహించు అగ్నితో మనలో నివాసం చేయగలవారు ఎవరంటాడు ఈశ్వర గారు? మన పరిస్థితి మారింది, మనం ఎలా ఉండగలం ఆయనతోటి? ఆయనకు తగిన వారంగా మనం ఉండగలిగినాడే ఆయనలో కొనసాగలుగుతాం. మన జీవితాలను పరిశీలించండి, పరీక్షించండి. ప్రతిష్ఠితమైన దానిలో నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దానిలో నుండి పవిత్రమైన దానిని వేరుపరచాలి అంటున్నారు ఆయన. పరుస్తున్నారా, వేరుపరుస్తున్నారా? అందుకే చూడండి, పౌలు గారు కూడా కొరింథీ సంఘానికి రాస్తూ అలాంటి వాడిని మీరు వెలివేయకుండా ఇంకా ఉంచారంటాడు. క్రైస్తవుణ్ణే తప్పు చేశాడు, అలాంటి వాడిని వెలివేయలేదు మీరు అంటాడు. మరికొందరిలో అయితే కొలసీల కవి పత్రికలు రాస్తే ఏమంటాడు, మీలో వీటిని విసర్జించండి, ఇవి రానివ్వకండి, చెడు రానివ్వకండి అంటాడు. చెడు నీలో ఉండకూడదు, చెడిపోతే క్రీస్తులో ఉండకూడదు. చెడు నీలో ఉండకూడదు, నువ్వు పూర్తిగా చెడిపోయి దేవుడికే వ్యతిరేకమైతే దేవుళ్ళైన ఉండనివ్వడు. కానీ ఏదైనా ఒక చిన్న ఒక ఏదైనా పుండు లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి శరీరం మీద, అలానే వదిలేస్తే ఏమవుతుంది, పెద్దది అవుతుంది. అలాగే నీలో కూడా చెడు చిన్నగా ఉన్నా, దేవునికి వ్యతిరేకమైనది చిన్నగా ఉన్నా, దాన్ని అలానే ఉంటే కనుక అది పెద్దదవుతుంది, ఏదో రోజు నిన్నే క్రీస్తులు లేకుండా చేస్తుంది. నీలో పాపం ఉంటే దాన్ని విడిచిపెట్టేద్దాం. నీవే పాపం అయితే ఇంకా బ్రతుకున్నావు కనుక ఆయన శరణు వేడి జీవితాన్ని ప్రక్షాళన చేయమని ప్రాధేయపడదాం. ఆయన ఉగ్రత ఇంకా మన మీదకి రాకమునిపే ఆయన వేడుకుందాం. కరుణగల దేవుడు, కృపగల దేవుడు, వాత్సల్య సంపూర్ణుడు మన ఎందుకు జాలిపడి మన జీవితాలను బాగు చేస్తారు. నీలో లోకమా, నీవే లోకమా? నీలో లోకం ఉంటే నువ్వు అడిగితే ఏం తీసేస్తారు?
నీవే లోకమైతే నీ హృదయాన్ని మార్చమంటే మారుస్తారు, కానీ నువ్వు అలా మౌనంగా ఉంటే చివరికి నీ స్థానమే కోల్పోతావు. విస్కృతియోదాలకు సాతాన్ అతనిలో ప్రవేశించిందట. ఇప్పుడు అతను ఏమైపోయాడు? సాతాన్. మరి పేతుల్లో కూడా ప్రవేశించింది. ఆ సాతాన్ వదిలిపెట్టేయగలిగాడు పేతురు. నీవేం చేయగలవు మరి? మార్చుకుంటావా నీ జీవితాన్ని? ఆయన ఉగ్రత దిగిరాక మునిపే మన జీవితాన్ని ప్రక్షాళన చేసుకుందామా? రండి ప్రార్థించండి.